हाय हेलो नमस्ते वेलकम टू विजेता शेड्यूल मित्रमा मनम न्यूज़ पेपर लो अंटे प्रमुख न्यूज़ पेपर्स जॉब्स अपडेट गानी लेकपोते कोई करंट अफेयर्स संबंधी गानी ओकसारी चूद्दाम मेन रीसेंट लेटेस्ट इवेंट्स चूद्दाम फ्रेंड्स ओके निरुद्योग एसी युवतकु उचित शिक्षण अदे विधा अर्धरात्रि दाका चलवुद्दुअन इकड़ वीआरएल रास्तारो को चेप्पोच्चु इक्कड़ मनम नेक्स्ट वे 2023 जातीय क्रीडलकु गोवा आतिथ्यम जरूरत निरुद्योग एसी युवत को उचित शिक्षण कोत्त ब्लड ग्रूप ईआर नेक्स्ट अंडी यूपीएससी खालील कोल इंडिया खालील अदे विधा बीडीएल कोई वेकेंसी पंकज अद्वानी खाता 25वा टाइटल एयरफोर्स महिला अग्रवीरुलनु जरूरी मरी सशस्त्र सीमा बल कोई कानिस्टेबल वेकेंसी वीटनेसारी चूदा मरी ओके ना वीडियो ने चाल मंद चूसर का सब्सक्राइब चेयर मित्रमा सब्सक्राइब చేసుకుంటే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి ఓకే స్టార్ట్ చేద్దాం నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నారండి చాలా మంది అభ్యర్థులు ఉపయోగించుకోండి కొంతమంది మరి చూద్దాం తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ నర్సెస్ को प्राजेक्ट कोऑर्डिनेटर सीएस सजिल गारु वेल्लडिंचारु इक्कड़ मूड नेलल व्यवधि तो फार्मसी असिस्टेंट अदे विधंगा जनरल ड्यूटी असिस्टेंट एमर्जेंसी मेडिकल टेक्नीशियन कोर्सुलकु एसएससी अर्हत उंटुंदी इदी 3 months उंटुंदी लेदा 1 year अंटे 12 नेलल अडवांस्ड डयालिसिस टेक्नीशियन कोर्स को मात्रं इंटर पूर्ति चेयाल्सि उंटुंदी इक्कड़ करीमनगर नल्गोंडा मिर्याल कूडा हैदराबाद मेडचल संगारेड्डी मेदक सूर्यापेट जड्चेल्लो शिक्षण केंद्रालु उन्नायि इक्कड़ मीकु शिक्षण अनेदी इस्तारंडि शिक्षण समयंलो अभ्यर्थुलकु उचित वसति हास्टल वसति कूडा उंटुंदी 18 నుండి 35 ఏళ్ల వయసు గల యువత అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల 13 వరకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా వివరాలు కావాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి ఓకేనా నెక్స్ట్ వెళ్ళిపోదాం రైట్ ఇక్కడ చూద్దాం గ్రూప్ 1 కి సంబంధించి త్వరలో జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి అర్ధరాత్రి దాకా చదవద్దు కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు ప్రశ్నలు సరిగ్గా చదవాలి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి బాగా సో प्रश्न नंबर ने बटे बब्लिंग चाहिए ग्रूप 1 शिक्षकुरालु दीपिका रेड्डी चेप्पडं जरुगुतुंदी चूद्दाम मरी ग्रूप 1 परीक्षकु वारं रोजुलु मिगिलि उंदी इन्नि रोजुलु प्रिपरेशन ओक एत्तु अयिते इकपै चदवबोयेदि मरोवैपु वारं रोजुलकु क्लिष्ट समयं अभ्यर्थुलकु एंतो कीलकं अभ्यर्थुलु टेंशन पडकुंडा फैनल टिप्स पाटिंचालनि सूचिंचारु ग्रूप 1 शिक्षकुरालु दीपिका रेड्डी अर्धरात्रि वरकु चदवोद्दनि कोत्त टापिक्स जोलिकि वेल्लोद्दनि पुनरुच्चरण मात्रमे चेयालनि चेप्पारु अंटे रिविजन मात्रमे चेयालनि कोत्त अंशाल जोलिकि वेल्लोद्दनि इक्कड मुख्य उद्देशं रात्रंता चदिवि परीक्ष रोजु ई नेल 16న आलस्यंगा निद्रलेसि परुगु तीसि असलिके मोसं वस्तुंदंडि इन्नि रोजुलु चदिवि मोत्तं कूडा वेस्ट अयिपोतुंदि कदा चाला जाग्रत्तगा निद्रनु कूडा मीरु समयपालन पाटिस्तू चदवाल्सि उंटुंदंडि నెక్స్ట్ చూస్తే ప్రశాంతత అవసరం ఈ వారం రోజులు తొందరపడకుండా ప్రశాంతత అనేది చాలా ముఖ్యమండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఓకేనా వస్తుంది ముందేసుకోవద్దు ఆందోళన వల్ల కొత్త పుస్తకాలను కానీ కొత్త టాపిక్స్ కానీ ముందేసుకోవద్దు పాతవి పునరుచ్చరణ లేదా కరెంట్ అఫేర్స్ రివిజన్ చేసుకోవాలి మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది ప్రశ్నలకు ఆన్సర్లు చేయడం తేలికవుతుందండి పరీక్షా కేంద్రాలకు ముందుగా వెళ్ళాలి ఎగ్జామ్ రూమ్ మాత్రం పరీక్షా కేంద్రానికి ముందుగా వెళ్తేనే టెన్షన్ అనేది పోతుందండి కట్ ఆఫ్ చింత వద్దండి ఎగ్జామ్ సెంటర్లో కట్ ఆఫ్ గురించి అస్సలు ఆలోచించొద్దు మీరు ప్రశ్నల తీరు కఠినతను బట్టి కట్ ఆఫ్ ఉంటుంది అయినా నెగిటివ్ మార్కింగ్ లేదు కనుక అభ్యర్థులు 150 ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు అంతేకాని 150 ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్న ఆత్రుతతో తప్పులు చేసే పరిస్థితి వద్దండి టైం మేనేజ్మెంట్ అండి 150 క్వశ్చన్స్కి 180 నిమిషాలు ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా పాటించి ఎగ్జామ్లో సక్సెస్ కావాలని ఈ దీపికా రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది దీనికి సంబంధించిందండి ప్రశ్న నెంబర్ను బట్టి బబ్లింగ్ చేయాలంటే తొందరపడకుండా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది తల ఏక ప్రకారం పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు 7.1% విద్యార్థులు ఓఎంఆర్లో బబ్లింగ్లో తప్పులు చేస్తున్నారు ముందుగా తమ ఫేవరెట్ అయిన సెక్షన్ లేదా తనకు పట్టున్న సెక్షన్లో ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంటారు కొంతమంది ప్రశ్న పత్రాల్లో ఆన్సర్లు టిక్ చేసి తర్వాత ఓఎంఆర్ను నింపుతారు ఇలాంటప్పుడు ఒక దగ్గర పొరపాటుగా బబ్లింగ్ చేస్తే మొత్తం ఆన్సర్ తప్పు అవుతాయండి ఇలా చేయడం శ్రేయస్కరం కాదని ప్రశ్నల నెంబర్ను చూసుకొని బబ్లింగ్ చేయాల్సి ఉంటుందండి ఓకే రైట్ ఇక్కడ వీఆర్ఏల రాస్తారోకు అండి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు శనివారం జిల్లాలో రాస్తారోకలు చేశారు మెయిన్ రోడ్ల మీద బైఠాయించడంతో చాలా చోట్ల ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది మరి పే స్కేల్ అమలు చేయాలని 60 వారికి ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏలు 76 రోజులుగా సమ్మె చేస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందనేది అందరి యొక్క ఆశాభావం అండి దయచేసి గవర్నమెంట్ కూడా ఒకసారి సరైన నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అండి 2023 జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం 2000
వచ్చే ఏడాది అక్టోబర్లో 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం శనివారం గోవా అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందండి. వాస్తవంగా 36వ జాతీయ క్రీడలను గోవా 2016 నిర్వహించాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల 2 సార్లు వాయిదా పడింది. గత 2 ఏళ్లుగా కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ ఈ జాతీయ క్రీడలు మన రీసెంట్గా గుజరాత్లో నిర్వహించడం జరిగిందండి. 36వ క్రీడ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగినాయి 2022లో అంటే గుజరాత్లో నిర్వహించారు. 37వ జాతీయ క్రీడలు ఎక్కడంటే గోవాలో నిర్వహిస్తారండి. రైట్, ఓకే. ఇక్కడ కొత్త బ్లడ్ గ్రూప్ ER కనుగొన్న యూకే శాస్త్రవేత్తలు, బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టడం జరిగింది. ER అనే బ్లడ్ గ్రూప్ని, ఈ గ్రూప్ ఉంటే గర్భంలోనే శిశువు మృతి చెందుతుందనేది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. ఓకేనా, కొత్త బ్లడ్ గ్రూప్ ఏంటంటే ER అనేది మీరు గుర్తుంచుకోండి. రైట్, యూపీఎస్సీలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న క్రింది పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 42 ఉన్నాయండి. పోస్టులు సీనియర్ డిజైనర్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 27వ తారీఖు ఉందండి. ఈ వెబ్సైట్ని మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, ఇక్కడ కోల్ ఇండియాలో ఖాళీలు అండి. కోల్ ఇండియా పరిధిలోని మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్లో ఈ క్రింది పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఖాళీలు 66 ఉన్నాయండి. మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. విభాగాలు వచ్చేసి సర్జన్, సైకియాట్రీ, పాథాలజీ తదితర విభాగాలు ఉన్నాయి ఇక్కడ. దరఖాస్తు ఆఫ్లైన్ ఇవ్వాల్సి ఉంటుంది. 29వ తేదీ అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బీడీఎల్లో కూడా హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో కూడా కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 37 పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. పోస్టులు వచ్చేసి గ్రేడ్ 2 మేనేజ్మెంట్ ట్రైనీ. విభాగాలు వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, ఆప్టిక్స్, ఫైనాన్స్ విభాగంలో సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన వారు ఇక్కడ అర్హతగా చెప్పవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి 28వ తేదీ. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ని పూర్తి చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. రైట్, ఓకే. ఇక్కడ పంకజ్ అద్వానీ ఖాతాలో 25వ టైటిల్ అండి, వరల్డ్ టైటిల్. భారత్ స్టార్ క్విస్ట్ పంకజ్ అద్వానీ మలేషియాలో జరుగుతున్న వరల్డ్ బెలియాడ్ ఛాంపియన్షిప్ విజేత కలగడం జరిగింది. దాంతో తన కెరీర్లో 25వ వరల్డ్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగిందండి. 2019లో ఛాంపియన్గా నిలిచిన అద్వానీ శనివారం జరిగిన ఫైనల్లో స్వదేశుడైనటువంటి సౌరభ్ కొటారిపై కూడా విజయం సాధించి 25వ వరల్డ్ టైటిల్ని బిలియర్డ్స్లో గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, రెడ్డి కట్టే ఏడాది నుంచి అవకాశం. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి వెల్లడి అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మహిళలను కూడా అగ్నివీరులుగా తీసుకోవడం జరుగుతుంది ఎయిర్ ఫోర్స్లో. మరి చూద్దాం ఒకసారి, వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చుకుంటామని ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి వెల్లడించాడు. ఐఏఎఫ్ 90 వార్షికోత్సవ వేడుకలకు చండీగఢ్ ఎయిర్ ఫోర్స్లో ఘనంగా నిర్వహించడం జరిగిందండి. నూతన ఎయిర్ ఫోర్స్కు సంబంధించి నూతన యూనిఫామ్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఎయిర్ ఫోర్స్లో కూడా మహిళా అగ్నివీరులను తీసుకుంటారని చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూద్దాం. ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్లో 399 పోస్టులు అండి. న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ సశస్త్ర సీమాబల్లో ఎస్ఎస్బీలో 2022 తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ భర్తీ ప్రకటన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. పోస్టుల వివరాలు చూస్తే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ 399 పోస్టులు ఉన్నవి. 10th క్లాస్ అనేది ఉత్తీర్ణతగా పెట్టడం జరిగింది. ఇక్కడ కేటగిరీల వారిగా ఇక్కడ స్పోర్ట్స్ ఇచ్చారు చూడండి. ఈ కేటగిరీలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే ఈ స్పోర్ట్స్ కోటా కింద ఎలిజిబుల్ ఉంటారండి. వయసు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నాయండి. వేతనం వచ్చేసి 21,000 నుంచి 69,000 పైబడిగా ఉన్నది. ఎంపిక విధానం కూడా ఇక్కడ క్రీడలు సాధించిన విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఎంప్లాయ్మెంట్లో అంటే ఇక్కడ ఒక 1 మంత్ అప్లికేషన్ టైం ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి ఈ కింద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి డీటెయిల్స్ మొత్తం కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అండి. ఇది అండి దీనికి సంబంధించిన వీడియో. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.